పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో స్వాములు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని సేవ్ శబరిమల అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వాములు మాట్లాడుతూ, అయ్యప్ప ఆలయంలోకి 10 సంవత్సరాలు దాటిన మహిళలు వెళ్లవచ్చనే తీర్పును ఇవ్వడం చాలా ఆశాస్పదంగా ఉందని, వెంటనే ఈ తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ పునర్సమీక్షించాలని కోరారు. అయ్యప్ప ఆలయం చుట్టుపక్కల 144 సెక్షన్ అమల్లో ఉండడం చాలా దారుణమని, మాల వేసుకొని కటిక ఉపవాసాలు ఉండి స్వాములు కొండకు వెళ్లేసరికి ఇలాంటి ఆజ్ఞలు ఉండడం చాలా బాధాకరమని, కొండకు వెళ్లి స్వామివారి సన్నిధిలో కనీసం భజనలు కూడా చేసుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వెంటనే ఈ ఆలయంపై ఉన్న 144 సెక్షన్ వెత్తివేయాలని, కేరళ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని కోరారు. కానీ ఆ సంప్రదాయాన్ని మన స్వాములని అవమానించినట్లుగా ఉంది. కానీ మన స్వాములు ఎవరిని కూడా ఇబ్బంది పడకుండా, పైగా అక్కడ గుడి దగ్గర 144 సెక్షన్ పెట్టడం ఎంత దారుణం అండి. ఇన్ని సంవత్సరాల నుంచి శబరిమలలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర భజన చేసుకోరా, రాత్రులు ఆమె అరెస్ట్ చేసి సత్య చేసింది. ఎలా దారుణం కదా, వెళ్తారు ఏదో ఇది ముడిస్తారు, అక్కడ భయం చేసుకుంటారు, వాళ్ళకి వసతి ఉండదు, ఎక్కడో చెట్టు ఉంచుకుంటారు. గుడి ప్రాంగణంలో ఉండకూడదంటే ఎంత దారుణం, చాలా దారుణం అయింది కదా అది. ఆ నిర్ణయం మీద చాలా దాని మీద ఒపీనియన్ తీసుకుని చాలా స్వాములకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాం. స్టార్ట్. స్వామి శరణమయ్యప్ప, ఈరోజు అయ్యప్ప స్వామి వారి దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలు కూడా దర్శనానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మా అయ్యప్ప సోదరుల అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. 10వ సంవత్సరం దాటిన బాలికలు 55 సంవత్సరాలు నిండే వరకు మహిళలకు శబరిమల ప్రవేశాన్ని అక్కడ ఉన్న నాగవశాస్త్ర ప్రకారం నైష్టిక బ్రహ్మచారిగా ఉన్నటువంటి శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని ఆ దేవాలయ బోర్డు నాగవశాస్త్రం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.